హలో నమస్తే వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గోదబార్ ప్రొడక్ట్స్ ప్రెసెన్స్ ఇదమ వాకిట్లో ఇవాల మధ్యాహ్నం 1 గంట టైం అయిపోయింది కాబట్టి ఇవాల మీ బిందు మీ కోసం వచ్చేసింది కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేయండి నాతో మాట్లాడండి నేను అడిగే చిన్న చిన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పండి గోదబార్ ప్రొడక్ట్స్ ప్రెసెన్స్ ఇదమ వాకిట్లో లో విన్నర్ గా నిలవడమే కాకుండా గోదబార్ ప్రొడక్ట్స్ కూడా మీ సొంతం చేసుకోండి రైట్ ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసిద్దాం హలో హలో అండి నమస్కారం అండి నమస్తే ఎవరు మాట్లాడుతున్నారు దుర్గా అండి దుర్గా గారు బాగున్నారా ఆ చాలా బాగున్నాం అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు దుర్గా గారు ఈస్ట్ గోదావరి అండి ఈస్ట్ గోదావరి ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫా ఆ అవునండి ఓకే పనులు అయిపోయి మరి మీ ఇంట్లో అయిపోయినండి ప్రోగ్రామ్ గురించి వెయిటింగ్ చేస్తున్నాం ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తున్నారు 5 మినిట్స్ లేట్ వచ్చేసాను కదా ఆ అవునండి ఈ రోజు ఉందా లేదా అన్న క్వశ్చన్ మార్క్ వచ్చిందా మీలో స్టార్టింగ్ గానించి కలుస్తుందండి టైం అయిన గానించి కలుస్తుంది లిఫ్ట్ చేయబోతుందో చాలా అనుకున్నానండి ప్రోగ్రామ్ ఉందా లేదా అని మళ్ళీ లాస్ట్ కి కాల్ లిఫ్ట్ చేయగానే ప్రోగ్రామ్ ఉంది అనుకున్నానండి మొత్తానికి అయితే కాల్ కలిసింది అన్నమాట కలిసిందండి వెరీ గుడ్ దుర్గా గారు ఏం చేస్తూ ఉంటారు ఖాళీ టైం లో ఖాళీ టైం లో అంటే ఇద్దరు బాబులు ఉన్నారండి ఇంట్లో పని అది సరిపోతుంది మన ప్రోగ్రామ్ లైక్ అయితే కంపల్సరీగా కాల్ ట్రై చేస్తాను ఇది వరకు విన్ అయ్యానండి 2 నెలలు అవుతుంది ప్రొడక్ట్స్ రాలేదండి నాకు ప్రొడక్ట్స్ రాలేదా వస్తూ ఉంటాయి అందరికీ ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాయి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఈస్ట్ గోదావరి అన్నారు కదా మేబీ సమయం పట్టొచ్చు అనుకుంటా మరి బట్ ఖచ్చితంగా ప్రొడక్ట్స్ మాత్రం వస్తాయి అందరూ మాత్రం నో డౌట్ ఓకేనా కాదండి ఫస్ట్ లో గెలుచుకున్నాను వచ్చేసి నేను శానిటైజర్ హ్యాండ్ వాష్ అయ్యి వచ్చేసినాయండి అంటే ఈ పట్టే లేట్ అయిపోయిందండి బాగానే ఓకే మేబీ కొంచెం ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుంది బట్ మీకైతే ప్రొడక్ట్స్ తప్పకుండా వస్తుంది ఓకేనా అదేండి వచ్చేస్తారండి కంపల్సరీ వచ్చేస్తారండి లేట్ అయింది ఒకసారి చెప్దామని చెప్పేసి అడిగానండి ఓకే అండి మేము కూడా క్రాస్ చెక్ చేసుకుంటాం ఓకేనా దుర్గా గారు ఇంకేం మరి ఏం చేశారు ఈ రోజు భోజనం ఈ రోజు చిక్కుడుకాయ కోడిగుడ్డు అండి చిక్కుడుకాయ కోడిగుడ్డు ఆ భోజనం అయిందా మరి మీది లేదండి మనకు ప్రోగ్రామ్ అవ్వాలండి చేయాలి మన ప్రోగ్రామ్ అయ్యాక చేస్తారా మీ పిల్లలు చిన్న పిల్లలా పెద్దవాళ్ళా పెద్దవాళ్ళండి పెద్ద బాబు ఏమో 10th లోకి వెళ్ళాడండి చిన్న బాబు ఏమో 7th లోకి వెళ్ళాడు ఓకే ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి మరి ఆ జరుగుతున్నాయండి ఓకే స్కూల్స్ ఎప్పటి నుంచి అన్నది ఏమని చెప్పారా మీకు నవంబర్ 2 నుంచి అంటున్నారండి ఓకే బట్ క్లారిటీ అయితే లేదు అంటున్నారు అలా అని లేదండి మామూలుగా అంటాం అలా అంటున్నారండి ఇంకేం దుర్గా గారు మా కోసం మరి ఇవాళ పాట పాడతారా లేకపోతే చిట్కా చెప్తారా పాట పాడతానండి చలో పాడేసాను చక్కగా అనగనక ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం ఇంగిరి గరిగించింది కరిగే నింగి చినికయ్యింది చినికే చిటపట పాట అయ్యింది చిటపట పాటే తాకిన్న చిలకలు వాలే చెట్టై నా చిలక నువ్వే కావాలి నారా చిలక నవ్వే కావాలి రాగాల నువ్వే కావాలి అనురాగాల నవ్వే ఉండాలి ఊగే సుమ్మల్లోన చిరుగాలే పాడాలి జంట కచ్చేరి చేసే వేళల్లో అంతవరకే బిందు గారు నా కోసమే పాడారా మీకోసమండి నేను అడిగిన తర్వాత నా కోసం అని చెప్తున్నారు కదా పాట ముందే చెప్పాలి కాదండి పాడేసరికి ఇద్దామని చెప్పేసి చెప్పలేదు ఓకే పాడాక చెప్పారా బట్ స్టిల్ చాలా బాగా పాడారు థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు మీరు హెల్ప్ చేయాలండి హెల్ప్ చేస్తానండి పక్కా నేను చేస్తాను కదా మీరు చూస్తూ ఉంటారు కదా షో అవునండి మీ దగ్గర నేను 2 టైమ్స్ గెలుచుకున్నాను కూడా ఓకే ఆల్రెడీ ఈ రోజు కూడా గెలుచుకుందరు గాని ఓకేనా సరే అండి చలో అయితే క్వశ్చనర్కి వెళ్ళిపోదామా మరి మనం సరే అండి ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్ రైట్ క్వశ్చన్ వచ్చేసింది వేలువన విహారమును బౌద్ధ సంఘానికి దానం చేసింది ఎవరు ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్స్ ప్లీజ్ ఆప్షన్స్ కూడా వచ్చేసాయి ఆప్షన్ ఏ ఆజాత శత్రువు ఆప్షన్ బి ఉదయనుడు ఆప్షన్ సి బింబుసారుడు ఆప్షన్ డి ప్రసేన జిత్తు అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ నేను ఎవరో మీకు తెలుసా ఆన్సర్ తెలుసా లేదని అనుకుంటున్నాను అన్నాను కాకపోతే క్లూ ఇమ్మన్నాను అదే నేను ఎవరో మీకు తెలుసా అన్నాను కదా నా పేరు ఐడియా ఉందా మీకు ఉందండి అదే సి అన్నాను బిందు ఆప్షన్ లో బిందు లేదు ఆప్షన్ సి ఫ్రీజ్ చేద్దామా
రైట్ ప్లీజ్ ఫ్రీజ్ ఆప్షన్ సి బింబిసారుడు రైట్ మీరు చెప్పిన ఆప్షన్ అయితే ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి మీకు చక్కగా క్లూ కూడా ఇచ్చింది కాబట్టి ఇంకొక సాంగ్ వేసేసుకోండి నీట్ గా పాటండి రోజావి ఏమైంది ఇంకొక పాట చలో ఇంకో పాట వేసేసుకోండి వచ్చిందండి కానీ పాట లిరిక్స్ గుర్తులేవా లిరిక్స్ గుర్తు రావట్లేదండి ఇంకా రోడ్డు వైపు ఏమైనా చూడండి ఎవరైనా గుర్తొస్తారే ఇక్కడ పోల్మా క్లాస్ అది చూస్తున్నా ఓకే ఏం కాదు పాడండి మరి ఇంకొక పాట ఏమైనా పాడతారా పోనీ ఇంకోటి పాడతానండి మనసునున్నది చెప్పాలనున్నది మాటలు రాగేమిల మాటునమున్నది ఓ మంచి సంగతి బయటకు రాడేమిల అతన్ని చూస్తే రెప్పలు వాలిపోయి విడి అందా చేరెలం తలపుని చూసి చెప్పక ఆగిపోయి మాటునదా చేరెల ఒకసారి దర చేరి ఎదగొడవేమిటో తెలపకపోతే ఎలా అంటే అండి ఎవరి కోసం పాడారు ఇప్పుడు ఈ పాట మీకోసమేనండి ఇది కూడా నా కోసమే పాడరా అండి ఇది కూడా మీకోసమే ఏ సాంగ్ పాడినా మీకే తెలిసిందండి థాంక్ యూ సో మచ్ బట్ చాలా చక్కగా రెండు పాటలు పాడారు దుర్గ గారు కరెక్ట్ గా చూసేద్దామా కరెక్ట్గా చూసే ముందు దుర్గ గారు గోదబర్ ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేశారు కదా శానిటైజర్ హ్యాండ్ వాష్ ఎలా అనిపించాయి శానిటైజర్ హ్యాండ్ వాష్ కాకుండా ఇంకేమైనా యూజ్ చేస్తారా గోదబర్ లో సబ్బులు యూజ్ చేసామండి షాంపూ చేసామండి ఆయిల్ అండి అగరత్తులండి చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయా ఓకే రైట్ అయితే మీ దగ్గరలో స్టోర్ ఏమైనా ఉందా దుర్గ గారు రావుల పలాని ఉందండి ఓకే వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారనమాట అవునండి ఓకే అయితే కరెక్ట్ ఒక చూసిద్దామా కంగ్రాచులేషన్స్ దుర్గ గారు ఇలానే కాల్ చేస్తూ ఉండండి ఇలానే గెలిచేసుకుంటూ ఉండండి రైట్ చూస్తున్నారు కదా ఫస్ట్ లక్కీ కాలర్ విన్ అయిపోయారు కాబట్టి మీరు కూడా నాతో మాట్లాడాలనుకుంటున్నారా నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలనుకుంటున్నారా విన్నర్ గా నిలవాలనుకుంటున్నారా ఏం పర్లేదు కాల్ చేయండి నెక్స్ట్ లక్కీ కాలర్ హలో 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 బిందు గారు బాగున్నారా హాయ్ నేను చాలా బాగున్నాను ఎవరు మాట్లాడుతున్నారు జ్యోతిని మాట్లాడుతున్నానండి జ్యోతి గారు బాగున్నారా బాగున్నానండి ఏం చేస్తూ ఉంటారు జ్యోతి గారు వ్యవసాయం చేస్తూ ఉంటామండి వ్యవసాయం చేస్తూ ఉంటారు ఏం పంట వేశారు మరి ఈసారి కంది వేశాము పెసరా మినుము వరి వర్షాలు పడ్డాయి కదా మరి ఎలా ఉంది పంటలన్నీ పత్తి ఒక్కటి కొంచెం ప్రాబ్లం ఇచ్చిందా వానకి పుచ్చుకున్నాయి బాగోలేదు తీకేసాను కూడా ఓకే మరి ఆ పత్తిని ఏం చేస్తారు పడేయడమేనా లేకపోతే ఇంకా దేనికైనా యూజ్ అవుతుందా జ్యోతి గారు అలా పత్తి ఒక పక్కన ఎండబెట్టి అది మనం నీళ్ళు కాబెట్టుకోవడానికి అన్న వండుకోవడానికి అలా ఉపయోగించుకుంటామండి ఓకే మొత్తానికి అయితే యూజ్ అవుతుంది అంతేనా యూజ్ అవుతుంది ఓకే వెరీ గుడ్ అది పొలాన దుక్కి దున్నుకొని పైర్ వేసుకున్నా కానీ బలమే ఓకే మొత్తానికి అయితే పడేయకుండా ఏ దేనికో దానికి అయితే యూజ్ అవుతది మరి ఈ రోజు వెళ్ళలేదా జ్యోతి గారు వ్యవసాయానికి ఏంటండి ఈ రోజు వెళ్ళలేదా పొలానికి వెళ్ళలేదండి ఇంట్లోనే ఉన్నారా లేదుగా ఇంట్లోనే ఉన్నాను భోజనం చేశారా మరి ఇంకా చేయలేదండి మీ ప్రోగ్రామ్ కోసం ఒకటిన్నర కానీ కాల్ చేస్తూనే ఉన్నాను అయ్యయ్యో ప్రోగ్రామ్ కోసమా ఈరోజు ఇంట్లో ఉన్నారు కాబట్టి చూస్తున్నారు ఒకళ్ళు పొలానికి వెళ్తే చూడలేరు కదా మీరు అసలకి వాళ్ళ ప్రోగ్రామ్ మిస్ అయిపోయానే అది బాధతో ఉంటది ఓ ప్రోగ్రామ్ మిస్ అవుతున్నా అనిపిస్తూ ఉంటుందా ఏం పర్లేదు ఇంట్లో ఉన్నప్పుడు కాల్ చేయండి కలుస్తూ ఉంటది కదా మనకి 1 అవర్ వస్తుంది రోజు మీరు కనుక ట్రై చేస్తే ఖచ్చితంగా కలుస్తుంది అయ్యయ్యో 1 మంత్ నుంచి చేస్తున్నారు కలిసింది కదా మొత్తానికి అయితే ఈరోజు సెప్టెంబర్ 11వ తారీఖు చేశాను
ఇది ఫస్ట్ టైం కాల్ కనెక్ట్ అయిందా లేదా ఇంతకు ముందు ఎప్పుడైనా కనెక్ట్ అయిందా ఒకసారి గెల్చాను శానిటైజర్ గాను షాంపూ వచ్చింది రెండోసారి కూడా గెల్చాను రాలేదండి ఇంకా ఓకే మేబీ వస్తుండొచ్చు ప్రాసెస్ లో ఉంటూ ఉంటదేమో బట్ మీకు అయితే ఖచ్చితంగా వస్తది ఓకేనా ज्योति नारी चिलकम्मा ना वाड़े वरे ना तोड़े वरे इन्नाला कोस्ताड़े खांचे मिलने अंतवार के वस्तु ज्योतिगर पहले ना मिको आ इन नंदी वक पापा कोड़ा पापा कोड़ा ना चिन्ना पापा ना आ आर सामच्छा नंदी आर सामच्छा लो ओके स्कूल के अलतुन दा जॉइन या सरा स्कूल लो मरी आ तो चादर कुंठ कष्ट का చదవాలంటే మరి మీరు వ్యాపారం కేల్తే మీ పాప ఎక్కడ ఉంటది ఆ పా స్కూల్ గంపలేతే నేను కరోనా మూలంగా స్కూల్ లేవాయా ఇంట్లోనే ఉంటాను అర్జెంట్ అయితే కొలానికి వెళ్తానండి లేకపోతే మా బావగారు వాళ్ళు ఉంటారు వాళ్ళ కార్ వదిలి పెట్టి వెళ్తా ఓకే ఏదైనా ఎమర్జెన్సీ ఎక్కువ పని ఉంటే గనుక మీరు వెళ్ళి హెల్ప్ చేస్తారా ఓకే మరి జాగృతలు తీసుకుంటున్నారా పొలానికి వెళ్ళినప్పుడు శానిటైజర్స్ వాడడం మాస్క్ వేసుకుంటాను శానిటైజర్ తీసుకుంటాను వెరీ గుడ్ జాగృతగా ఉండండి పట్టుకుంటాం ఏం నిలబడ ఖచ్చితంగా ఉదయం సాయంత్రం మధ్యాహ్నం తప్పకుండా రావాలి అలానే జాగృతగా కొన్ని రోజులు మెయింటైన్ చేసినట్లయితే ఈ కరోనా వైరస్ నశించిపోతే మనం అందరం సుఖంగా పండుగలన్నీ జరుపుకుందాం నెక్స్ట్ ఇయర్ నుంచి రైట్ క్వశ్చనర్కి వెళ్ళిపోదామా మరి మనం Okay, the question, please. Question వచ్చేసింది థామస్ మన్రో ఎక్కడ మరణించారు ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్స్ ప్లీజ్ ఆప్షన్ ఏ ఆధోని ఆప్షన్ బి పత్తికొండ ఆప్షన్ సి రాప్తాడు ఆప్షన్ డి ధర్మవరం అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ మనం ఇంతకు ముందు పొలాల గురించి మాట్లాడినప్పుడు ఒకటి మాట్లాడుకున్నాం డి పత్తికొండ కరెక్టా ఫ్రీజ్ చేద్దామా పక్కన పక్క 100% ఆ 100% పక్క సరే అయితే ప్లీజ్ ఫ్రీజ్ ఆప్షన్ బి పత్తికొండ ప్లీజ్ ఫ్రీజ్ ఆప్షన్ బి పత్తికొండ రైట్ మీరు చెప్పిన ఆప్షన్ ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి పొలానికి కాకుండా జ్యోతి గారు ఎక్కువగా పొలంలో పనిచేసే వాళ్ళు బాగా కష్టపడుతూ ఉంటారు కదా మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఎక్కువగా కష్టపడుతున్నాము అని కష్టమే ఉంటుందండి భూమి నమ్మిన నమ్ముకున్న వాళ్ళకి అమ్మ ఎప్పుడు ద్రోహం చేయదు కదా కష్టమని అనిపిస్తుంది కష్టం అనిపించదు నవ్వుతూ ఎంత కష్టమైనా గానీ చేసుకుంటూ ఉంటారు అంతేనా ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడూ మిషన్ కుట్టుకుంటాను ఓకే మీ బ్లౌజెస్ మీరేనా లేకపోతే వేరే వాళ్ళే కూడా కుడతారా బయట వాళ్ళు కూడా కుడతాను పిల్లల డ్రెస్సులు కుడతాను మరి నాకు గుట్టిస్తారా ఫ్రీగా ఓ తప్పకుండా నా దగ్గర ఎక్కువ తీసుకో తక్కువ తీసుకోవాలి అప్పుడు డబ్బులు కంగ్రాట్యులేషన్స్ కంగ్రాచులేషన్స్ జ్యోతి గారు ఇలానే కాల్ చేస్తూ ఉండండి ఖాళీ టైంలో మాత్రమే కాల్ చేయండి వ్యవసాయానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చక్కగా మాస్కులు ధరించడం శానిటైజర్స్ వాడడం మీ అమ్మాయిని కూడా చక్కగా జాగ్రత్తతో పాటించండి రైట్ నెక్స్ట్ కాల్ హలో 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 బాగున్నావా నేను చాలా బాగున్నాను ఎవరు మాట్లాడుతున్నారు జయ హైదరాబాద్ జయ గారు బాగున్నారా బాగున్నాను ఏంటి చాలా రోజుల నుంచి కాల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు
హైదరాబాద్ లో ఉంటారు కానీ ఏ రోజు నన్ను పిలవలేదు మీరు ఇప్పుడు వచ్చేవంటారా చలో షో అయిపోయిన వెంటనే మీ ఇంటికి వచ్చేస్తా నేను ఫస్ట్ ఓకే జయ గారు ఇంకేం సంగతులు మరి భోజనం చేశారా వెరీ గుడ్ కూర్చొని షో చూస్తున్నారన్నమాట ఓకే మరి మంచి పాట పాడేయండి మా కోసం మంచి క్లూ కూడా ఇవ్వాలి మరి నేను ఇస్తాను కదా జయ గారు మీకు తెలియదు ఏముంది చెప్పండి తీయ తీయని తేనెల మాటలతో తరుసు మా గోతులు నమ్మవద్దు తెలియని చీకటిని తొలగించి వెలుగునిచ్చేది చదువే సుమా తీయ తీయని తేనెల మాటలతో తరుసు మా గోతులు నమ్మవద్దు దొంగల చేతికి దొరకనిది దానము చేసిన తరగనిది దొంగల చేతికి దొరకనిది దానము చేసిన తరగనిది పదుగురిలో నా పరువును పెంచి పేరును తెచ్చేది చదువేసుమా చాలా చక్కగా పాడారు జయ గారు ఇది మూవీ సాంగ్ లేకపోతే ఎక్కడన్నా ప్రైవేట్ సాంగ్ మూవీ 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 సాంగ్ వెనక ఖైదీ కన్నయ్య అని సినిమా ఉంది ఓకే దాంట్లో పాట అన్నమాట దీనికి అర్థం ఏమైనా చెప్తారా అంటే లాస్ట్ కి ఎండింగ్ ఏంటంటే చదువుకుంటే గనక కొంచెం మంచిగా బతుకుతాం అన్నది మాత్రం ఐడియా ఉంది కానీ ఆ ముందుది ఏమన్నా అర్థం ఏమైనా చెప్తారా మాకు అది తెలియని చీకటి తొలగించి మనకి వెలుగునిచ్చేది చదువేసుమా అంతే కదా మనకేం తెలియకపోయినా చదువుకుంటే మంచిగా ఇది అవుతాం కదా అది ఓకే చాలా చేతికి దొరకదు దానం చేసినా తరగదు కదా మనం ఒకరికి చెప్తే మనకే పెరుగుతుంది కానీ మనకి తరగదు అవును చదువు దొంగల చేతికి దొరకదు అది ఓకే డబ్బుల కన్నా చదువు ఇంపార్టెంట్ బేసికల్లీ సో చదువుంటే డబ్బులు ఆబ్వియస్లీ వచ్చేస్తాయి అన్నమాట బట్ చాలా చక్కగా చెప్పారు చాలా చక్కగా పాడారు కూడా థ్యాంక్ యూ సో మచ్ జయ గారు క్వశ్చన్కి వెళ్ళిపోదామా రెండు సార్లు చెప్పు కొంచెం క్లూ ఇవ్వాలి రెండు సార్లు చెప్తాను క్లూ కూడా ఇస్తాను ఓకేనా క్వశ్చన్ ప్లీజ్ త్రిసముద్రాధిపతి బిరుదాంకితుడు ఎవరు త్రిసముద్రాధిపతి బిరుదాంకితుడు ఎవరు ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్స్ ప్లీజ్ ఆప్షన్ ఏ మూడవ పులోమావి ఆప్షన్ బి యజ్ఞశ్రీ సాతకర్ణి ఆప్షన్ సి గౌతమిపుత్ర సాతకర్ణి ఆప్షన్ డి శివశ్రీ సాతకర్ణి అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ జయ గారు జయ గారు హలో ఏ ఆప్షన్ ఏ ఒకసారి ఆలోచించింది దేవుళ్ళకి మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం యజ్ఞశ్రీ సాతకర్ణి గౌతమి పుత్ర సాతకర్ణి శివశ్రీ సాతకర్ణి టైం అయిపోతుంది త్వరగా అయితే సెకండ్ యజ్ఞశ్రీయా సాతకర్ణి ప్లీజ్ ప్లీజ్ ఆప్షన్ బి యజ్ఞశ్రీ సాతకర్ణి చలో మీరు చెప్పింది అయితే అయిపోయింది కాబట్టి ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి మా కోసం ఒక చిట్కా ఏమని చెప్తారు జయ గారు కొబ్బరి చిప్పలు కొడతాం కదా దేవుడికి అవును ఆ చిప్పలు కడిగేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే తెల్లగా ఉంటాయి నల్ల ఎర్రబడకుండా ఓకే స్టోర్ చేసుకుని కడిగేసి దేవుడి దగ్గర కొడతాం కదా కొబ్బరి చిప్పలు అవి తీసేసాక ఒకసారి నీళ్ళతో కడిగేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బాగుంటాయి అన్నమాట తెల్లగా ఎన్ని రోజులైనా బాగుంటాయా వారం 10 రోజులు హలో ఒక వారం 10 రోజులు
ఓకే, వారం 10 రోజులు ఉంటాయి. సో విన్నారు కదా, ఎక్కువగా కొబ్బరి చిప్పులు మనం పగలగొట్టేసి అలా పెట్టినట్లయితే ఎల్లో ఎల్లోగా ఏదో ఎండిపోయినట్టు ఇలా అవుతూ ఉంటాయి, కాబట్టి అది కడిగేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే తెల్లగా ఉంటాయి అన్నమాట. ఎస్, కరెక్టో కదా, చూసేద్దామా జయ గారు. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ జయ గారు, ఇలానే కాల్ చేస్తూ ఉండండి, ఇలానే గెలిచేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ కాల్. హలో హలో బిందు, బాగున్నామ్మా? నేను చాలా బాగున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు? పద్మావతి. పద్మావతి గారు మీరు బాగున్నారా? బాగున్నారమ్మా. ఏం చేస్తుంటారు పద్మావతి గారు? గృహిణి. గృహిణి గృహిణి. భోజనం చేశారా? వంటలు ఈరోజు ఏం చేశారు? ఈరోజు భోజనం చేయలేదు. ఇంకా భోజనం చేయలేదు. సీతమ్మ వాకిట్లో అయిన తర్వాత భోజనం చేస్తారు. ఏం చేశారు వంట? మరి అరటికాయ అల్లం కారం పెట్టి కూర, అరటికాయ ఉల్లికారం ఫ్రై. అరటికాయ ఫ్రైయా? ఉల్లికారం. ఓకే, ఎలా చేస్తారు ఒకసారి చెప్తారా మాకు కూడా? అరటికాయ మా ఆయిల్ వేసి వేయించి అయిపోతాం. వేగాక ఉల్లిపాయ కారం, ఎండిమిరపకాయలు వేయించి పచ్చిమిరపకాయలైనా ఉల్లిపాయ కారం రోడ్లో దంచుకున్నా సరే, మిక్సీ పట్టుకున్నా సరే, అవి వేసి వేయించుకుంటే చాలా బాగుంటుంది. బాగుంటుంది ఆ టేస్ట్. చాలా బాగుంటుంది. అసలు తిన్న అట్టికాయ, అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని. బాగుంటుంది అమ్మా, తింటే హెల్త్ కూడా మంచిది. ఓకే, నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను. అయితే అలంకారం పెట్టుకోవడం కూడా బాగుంటుంది. అంటే అట్టికాయ ఇప్పుడు నార్మల్ గా మనం తినేది వేరే ఉంటది, కర్రీ అట్టికాయ వేరే ఉంటది కదా, మెత్తగా ఉంటదా అది, గట్టిగా ఉంటదా? ఓకే ఓకే, అయితే ఒకసారి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మీరు చెప్పిన కర్రీ మాతో షేర్ చేసుకున్నందుకు. ఇంకేంటి పద్మావతి గారు సంగతులు? అర్థం కాల మరి విన్నాను. అడ్రస్ తీసుకోలేదు. అడ్రస్ తీసుకోలేదా? అయ్యో, మేబీ కాల్ చేస్తుంటారేమో. ఒకసారి ఒకసారి మళ్ళీ మీ ఇప్పుడు చెప్పారు కదా మీరు, మళ్ళీ ఒకసారి మీకు కాల్ వస్తుంది అప్పుడు చెప్పండి. ఓకేనా? రైట్. అయితే ఇంకేం మరి మా కోసం పాట పాడతారా పద్మావతి గారు? గురువారం కదా బాబా పాట పాడతారు. చలో పాడేసాను చక్కగా. రండి శ్రీ శిరిడి సాయి బాబా పూజకు వేలాయనే, రండి శ్రీ కరుణ సాయి బాబా పూజకు వేలాయనే, పసుపు కుంకుమలు పూజలు చేసే వనితలు రండి, ఆయురారోగ్యం హర్చలు చేసే భక్తులు రండి, మంగళహారతి సాయికి మీరును పలికి రండి కలిసి రండి, రండి శ్రీ శిరిడి సాయి బాబా పూజకు వేలాయనే, రండి శ్రీ కరుణ సాయి బాబా పూజకు వేలాయనే. చాలా పెద్ద పాట మీది, కొంచెమే పాడాను. చాలా బాగా పాడారు. వెళ్ళారా శిరిడి ఎప్పుడన్నా? వెళ్ళలేదమ్మా. శిరిడి వెళ్ళలేదా? వెళ్ళండి పద్మావతి గారు, చాలా బాగుంటాడు సాయిబాబా. అంతే. ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చారా? హైదరాబాద్ లో దిల్షుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ కి వెళ్ళినారా? దిల్షుఖ్నగర్ లో సాయిబాబా టెంపుల్ కి వెళ్ళారా? చింతపల్లి. అది కూడా బాగుంటది. అండ్ ఒకవేళ హైదరాబాద్ వస్తే కనుక దిల్షుఖ్నగర్ లో సాయిబాబా టెంపుల్ కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటాడు సాయిబాబా అందులో. ఓకే రైట్. క్వశ్చన్కి వెళ్ళిపోదామా మరి మనం? క్వశ్చన్కి వెళ్ళిపోదామా పద్మావతి గారు? క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్, ఎస్ క్వశ్చన్ వచ్చేసింది, అభివన సోక్రటిస్ అని ఎవరిని అంటారు? అభివన సోక్రటిస్ అని ఎవరిని అంటారు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ కూడా వచ్చేసాయి. ఆప్షన్ ఏ కోడి రామమూర్తి రఘుపతి, ఆప్షన్ బి వెంకటరత్నం నాయుడు, ఆప్షన్ సి అఫ్జల్ ఉద్దౌలా, ఆప్షన్ డి ఏ రామమూర్తి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇంకా రాలేదా?
ఒక్కసారి ఆలోచించండి, ఏదైనా అనిపిస్తుందా మీకు? ఒక రాయండి, అలా టైం ఉందిగా. మీరు ఫ్రీ చేయమంటే నేను ఫ్రీ చేస్తా. కోడి రామమూర్తి, రఘుపతి, వెంకటరత్న నాయుడు, రామూర్తి. టైం అయిపోతుంది త్వరగా. ఇప్పుడు కోపం పడుతున్నారు, తర్వాత నవ్వుతారేమో నాకు అనిపిస్తుంది. పూజలు ఎక్కువగా చేస్తుంటారా పద్మావతి గారు? ఓకే రైట్, మరి కరెక్ట్ ఒక చూసేద్దామా. మీరు చూస్తూ ఉండండి, అలానే కరెక్ట్ ఒక చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. పద్మావతి గారు ఫుల్ ఫ్రస్ట్రేషన్ వచ్చినట్టుంది, ఏంటి బిందు అసలు క్లూ ఇవ్వట్లేదు నాకు అని చెప్పేసి మొత్తానికి అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. కంగ్రాచులేషన్స్. ఎస్, మనం ఒక్కసారి గోదబార్ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే గోదబార్ ప్రోడక్ట్స్లో ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. పూజకు సంబంధించిన ఐటమ్స్ కానివ్వండి, లేకపోతే బాడీ హెయిర్ కేర్, లేకపోతే మనకి ఫుడ్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఫుడ్ ఐటమ్స్ ఒకసారి గురించి మాట్లాడుకున్నట్లయితే ఫుడ్ ఐటమ్స్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ మసాలాస్, డిఫరెంట్ డిఫరెంట్ పొడులు, డిఫరెంట్ డిఫరెంట్ అలోవెరా జ్యూసెస్, సామే, బెల్లం, ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి గోదబార్ ప్రోడక్ట్స్లో. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా స్వచ్ఛమైన గోకి సంబంధించిన ప్రోడక్ట్స్తోనే తయారు చేయబడినవి. కాబట్టి ఎవరైనా గోదబార్ ప్రోడక్ట్స్ యూజ్ చేయకపోతే ఒక్కసారి గోదబార్ ప్రోడక్ట్ స్టోర్ని విజిట్ చేయండి. హైదరాబాద్లో నివసించే వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో మనకి ఆఫీస్ దగ్గరకు వచ్చి డైరెక్ట్గా కలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మేము వేరే వేరే జిల్లాలో ఉన్నాం, మా గోదబార్ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే కనుక గోదబార్ కింద మనకి స్క్రోలింగ్లో వస్తూ ఉంటుంది కాంటాక్ట్ నెంబర్, జిల్లాకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్. ఆ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే గోదబార్ ప్రోడక్ట్స్ ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయి, ఏమేమి ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయో కూడా వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. ఎస్, ఒక ఇప్పుడైతే షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడేసుకుందాం. కీప్ వాచింగ్ భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ టు గోదబార్ ప్రోడక్ట్స్ ప్రెసెన్స్ సీతమ్మ వాకిట్లో ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్. ఎస్, నేను వచ్చేసాను కాబట్టి ఎవరు కాల్ చేసేసారో, ఎవరు లైన్లో ఉన్నారో చూసేద్దాం. హలో హలో హలో, నమస్తే మేడం. నింది గారు నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? పార్వతి, విజయవాడ నుంచి అండి. పార్వతి గారు బాగున్నారా? బాగున్నాం మేడం. ఏం చేస్తుంటారు పార్వతి గారు? హౌస్ వైఫ్ అండి, ఇంట్లోనే ఉంటా. హౌస్ వైఫేనా? అవును. ఇంట్లో పనులను అయిపోయి మరి? హలో, ఇంట్లో పనులను అయిపోయా పార్వతి గారు? అయితే నేను ఇంకా భోజనం చెయ్యాలి. ఏం చేశారు, ఏంటి రోజు స్పెషల్స్? మరి ఈరోజు బంగాళదుంప చేశానండి. బంగాళదుంప ఫ్రైయా లేకపోతే కర్రీయా? ఫ్రై అండి, రసం పెట్టాను. బంగాళదుంప ఫ్రై నా ఫేవరెట్ అండి పార్వతి గారు. మా అబ్బాయి కూడా అదేనండి. మీ అబ్బాయి కూడా ఫేవరెట్? మీరు వెజిటేరియన్ అండి? నేనా? నేను వెజిటేరియన్ అండి. అంటే నాన్ వెజ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదా బంగాళదుంప? ఉంటుంది, కాకపోతే మాక్సిమం అటు ఇటు ఉంటది, కాకపోతే వెజిటేరియన్ కి వేరే ఇది ఉండదు ఇంకా. ఓకే, నాకు తెలిసినంత వరకు వెజిటేరియన్ నాన్ వెజ్ ఉన్నా కూడా చాలా మంది బంగాళదుంపని ఇష్టపడుతూ ఉంటారు కదా? ఇష్టపడతారు, కానీ వెజిటేరియన్ వేరే ఆప్షన్ ఉండదు ఎక్కువ శాతం. బంగాళదుంప మీద ఇంకా ఎక్కువగా అదే తెచ్చుకుని తింటారు నాకు తెలిసి. ఇంకేంటి మరి, మీ ఇంట్లో వాళ్ళకన్నా భోజనం పెట్టారా లేదా? మా వారు తినేసారండి. వెరీ గుడ్, మీరు మాత్రం షో అయ్యాక తింటారా? అవునండి. ఇప్పుడు కాల్ కలిసింది కదా పార్వతి గారు, వెంటనే భోజనం పెట్టేసుకుని తినేసేయండి, తింటూ చక్కగా చూడండి షో. అంతే చేస్తాను మేడం. అదే చేయండి. ఇంకేంటి మరి సంగతులు చెప్పండి మేడం. చెప్పండి, విజయవాడలో ఎక్కడ ఉంటారు? ఇబ్రహీంపట్నం. ఇబ్రహీంపట్నం, ఓకే. పాట పాడతారు మరి మా కోసం? చిన్నగానే పాడతారు. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మ, రాలేదు ఈ వేళ కోయిలమ్మ, రాగాలు మోగబోయినందుకమ్మ. అంతేనండి.
చాలా బా పాడారు ఈ రోజు ఏంటో అందరు పాటలు పాడుతున్నారు చక్కగా రోజు ఇలానే పాడొచ్చు కదా ఒక్కరు కూడా నేను పాడను అనలేదు తెలుసా షో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అందరు పాడుతున్నారు అవునండి స్టిల్ చాలా బా పాడారు థాంక్ యూ సో మచ్ అండి పార్వతి గారు క్వశ్చనర్ కలుపుదామా మరి మనం వెళ్దాం రైట్ క్వశ్చన్ ప్లీజ్ క్వశ్చన్ వచ్చేసింది తెలుగులో తొలి టాకీ చిత్రం ఏది నాకు తెలుసు మీకు ఐడియా ఉంటే ఉంటుంది ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్స్ ప్లీజ్ రైట్ ఆప్షన్స్ కూడా వచ్చేసాయి ఆప్షన్ ఏ భక్త ప్రహ్లాద ఆప్షన్ బి భీష్మ ప్రతిజ్ఞ ఆప్షన్ సి రైతు బిడ్డ ఆప్షన్ డి మాల పిల్ల అండ్ యూ టైమ్ స్టార్ట్స్ నౌ పార్వతి గారు నాకు తెలుసు తెలుసా ఇది మీ అప్పుడు క్వశ్చన్ నాకు తెలుసు నాకు తెలుసు మీకు కూడా తెలిసే ఉంటుంది బట్ ఏంటి దబ్బా అని ఆలోచిస్తున్నారు మీరు చెప్పింది కాబట్టి అలాగే అలాంటి ఓల్డ్ సాంగ్ ఇంకొక ఓల్డ్ సాంగ్ ఏమైనా పాడతారా నా కోసం చూడండి జే జే లాజోలా నీలాలా కన్నులకే నిచ్చమల్లే పూల జోలా నిచ్చమల్లే పూల జోలా చాలా బాగా పాడారు పార్వతి గారు థ్యాంక్ యూ సో మచ్ గుదబా ప్రొడక్ట్స్ ఎప్పుడైనా యూజ్ చేస్తారు పార్వతి గారు వాడుతున్నానండి ఏమేమి యూజ్ చేస్తారు ఆయిల్ వాడాను షాంపూ వాడాను బాగున్నాయి మేడం షాంపూ ఎక్కువగా బాగుంది దేవుడికి సంబంధించింది ఏం వాడారు వాడాను అగరబత్తులు వాడాను ఓకే వెరీ గుడ్ బాగున్నాయి అగరబత్తులు మరి మంచి స్మెల్ వస్తాయి మేడం బాగున్నాయి మంచి స్మెల్ వస్తాయా ఓకే అయితే ఆల్మోస్ట్ వాడినట్టున్నారు కదా ప్రొడక్ట్స్ అన్ని కూడా ఈ కరోనా టైంలో మనం శానిటైజర్ అలాగే హ్యాండ్ వాష్ కూడా వచ్చింది యూజ్ చేశారా రైట్ కంగ్రాచులేషన్స్ పార్వతి గారు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి ఇలాగే గెలిచేసుకుంటూ ఉండండి రైట్ ఒక్కసారి మనం గోదబార్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడేసుకుందాం గోదబార్ ప్రొడక్ట్స్లో ఎక్కువగా హెయిర్ ఇంకా బాడీకి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే మనం లైవ్ కాల్స్లో కూడా వింటున్నాం ఎవరెవరు ఏ ప్రొడక్ట్స్ ఇష్టపడుతున్నారు అంటే కనుక అగరబత్తీస్ ఎక్కువగా ఇష్టపడతారు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇష్టపడతారు బట్ ఎక్కువగా వాడేవి డైలీగా అంటే షాంపూ మనకి సోప్స్ ఇవే ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి అండ్ ప్రజలు కూడా ఎక్కువగా ఆదరించే ప్రోడక్ట్స్ ఇవి కాబట్టి మనం ఒక్కసారి షాంపూ గురించి మాట్లాడుకున్నట్లయితే షాంపూ కూడా చాలా ప్యూర్గా ఉంటుంది అండ్ డాండ్రఫ్ ఒకవేళ వస్తే కనుక పోతుంది చాలా ఈజీగా ఎక్కువగా డాండ్రఫ్తో బాధపడుతూ ఉంటారు ఒకసారి గోదబార్కి సంబంధించిన షాంపూ ఏదైతే ఉందో అది యూజ్ చేసి చూడండి డాండ్రఫ్ మొత్తం పోతుంది అండ్ సోప్ కూడా చాలామంది బాగుంటుంది అని చెప్తారు కాబట్టి సోప్ కూడా ఒకసారి యూజ్ చేయండి నెక్స్ట్ కాలర్ హలో నా పేరు భూలక్ష్మి అమ్మ నేను గుంటూరు నుంచి భూలక్ష్మి గారు ఏం చాలా గ్యాప్ ఇచ్చినట్టున్నారు ట్రై చేస్తూనే ఉంటారు కానీ చాలా గ్యాప్ తర్వాత కలిసినట్టు ఉంది కరెక్టేనా ఏం చేస్తున్నారు భూలక్ష్మి గారు భోజనం చేశారా ప్రోగ్రామ్ అయిపోయాకే చేయాలి మనం అంతే రూల్ అంటే రూలే అంతే ఈరోజు వెళ్ళలేదా వ్యవసాయానికి మరి వ్యవసాయానికి వెళ్ళలేదా ఈరోజు ఓకే ఏం వేశారు పంట ఈసారి వర్షాలు పడ్డాయి కదా మరి అంటే మేము ఇట్నే కూలికి వెళ్తుంటాం ఓకే కూలికి వెళ్తూ ఉంటారా కూలికి వెళ్తే రోజువా డబ్బులు వస్తాయా లేకపోతే మీకు మంత్లీ ఇస్తారా భూలక్ష్మి గారు ఓకే వెళ్తే కనుక 250 వస్తాయి అంతేనా వెళ్ళకపోతే ఎవరేమన్నారు ఇంట్లో ఉండొచ్చు అంతే ఓకే మీ పని బాగుంది మంచిగా
మన ఇష్టం అంతే, మీ పని బాగుంది మంచిగా, మీరు ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళొచ్చు, డబ్బులు తెచ్చుకొని రావచ్చు. ప్రోగ్రామ్ కి ట్రై చేసుకోవచ్చు మంచిగా గంట బ్రేక్ లో. భూలక్ష్మి గారు ఫోన్ చేశారా? ఓ చేయలేదని చెప్పారు కదా, సారీ. ఏం వండారు ఈ రోజు మరి వంటలో? మీ మనవరాలు పెట్టారా మరి? తిన్నారా మీ మనవరాలు వాళ్ళందరూ? అవునా, చలో మరి ఒక పాట పాడేసేయండి భూలక్ష్మి గారు. తండ్రి విశ్వనాథా నీవే, తండ్రి వైతే నా తల్లి విశాలక్షి నీవే, నా తులసి తాసి విశ్వనాథా, తండ్రి విశ్వనాథా. అంతేనమ్మా. ఇది మూవీలో సాంగా భూలక్ష్మి గారు? సినిమాలో కృష్ణరాజుది, ముద్దుపెట్టులోది. ఓకే, చాలా చక్కగా పాడారు, థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ వెళ్ళిపోదాం మరి మనం. ఓకే అయితే, క్వశ్చన్ ప్లీజ్. రైట్, క్వశ్చన్ వచ్చేసింది, ముసారం అని ఏ విదేశీయుడిని పిలిచేవారు? ఆప్షన్స్ చూద్దాం, ఆప్షన్స్ ప్లీజ్. రైట్, ఆప్షన్స్ కూడా వచ్చేసాయి. ఆప్షన్ ఏ మెట్కాఫ్, ఆప్షన్ బి జార్జ్ రసెల్, ఆప్షన్ సి రేమండ్, ఆప్షన్ డి మిలియం పామర్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. భూలక్ష్మి గారు ఉన్నారా? బ్రాండ్ 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 భూలక్ష్మి గారు త్వరగా. ఆప్షన్ భూలక్ష్మి గారు, టైం అయిపోతుంది, ఏదో ఒకటి చెప్పేసాను త్వరగా. ఆప్షన్ ఆప్షన్ డి ఆప్షన్ సి ప్లీజ్ ప్లీజ్ ఆప్షన్ సి ఓకే రైట్. భూలక్ష్మి గారు, నాకు తెలిసి మీరు ఎందుకో హ్యాట్రిక్ కొట్టినారు అనిపిస్తుంది. భూలక్ష్మి గారు కంటిన్యూస్ గా గెలుస్తూనే ఉంటారు, ఎప్పుడు కాల్ చేసినా అట్లెట్లా చెప్తారు మీరు? హలో హలో భూలక్ష్మి గారు, ఎప్పుడు ఎప్పుడు కాల్ చేసినా గెలుస్తారు, అట్లెట్లా చెప్తారు అంటున్నా. అది మీరు ఇచ్చే క్వశ్చన్ బట్టి అమ్మా, అసలు భారత స్టూడియో అంటే గెలిపించడానికే ఉందమ్మా, మాపలా చూడాలి. మీకు ఎప్పుడు ఈజీ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు గెలుస్తున్నారని నా డౌట్. కాదమ్మా, కొంత మ్యూజిక్ కూడా ఉంది, భారత స్టూడియో వాళ్ళు కూడా ఉంది, మాకు అనుకూలంగా వస్తున్నాయి. ఏం పర్లేదు, మీరు గెలవడమే మాకు కావాలి, మీ అందరి కోసం ప్రోగ్రామ్ పెట్టాం కాబట్టి. కరెక్ట్ ఆన్సర్ కదా, చూసేద్దామా? చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్. రైట్, కంగ్రాచులేషన్స్ భూలక్ష్మి గారు, ఎప్పుడు కాల్ చేసినా గెలుస్తూ ఉంటారు చక్కగా. అందరూ కూడా భూలక్ష్మి గారు లాగా కాల్ చేసి ఎప్పుడు గెలుస్తూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెక్స్ట్ కాల్. హలో హలో, హాయ్ సీతమ్మ వాకిట్లో, నా పేరు ధనలక్ష్మి, శ్రీకాకుళం నుంచి. హలో హాయ్ సీతమ్మ వాకిట్లో, నా పేరు బిందు, హైదరాబాద్ నుంచి. మరి మీరంతా కంటిన్యూస్ గా చెప్తే నేను కూడా ఇట్లానే చెప్తా. మీకు రెస్ట్ ఇవ్వాలని నేను చెప్పేశాను. రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి చెప్తారా? నా కోసం ఎంత ఆలోచిస్తున్నారండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు ఏం చెప్పి, మీ పేరు మర్చిపోయా? నన్ను మర్చిపోతే అలాగే బిందు, నిన్ను నువ్వు మర్చిపోయినట్టే కదా. నా పేరు ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు, ఎస్ ఎస్ చెప్పండి. మాటలలో వాడి మర్చిపోయినా, ఆ నేమ్ అనేది గాలకి ఎగిరిపోయింది. చెప్పండి ధనలక్ష్మి గారు. మీ వాళ్ళు కుర్చీ అనే ఏమని బిందు, పాపం 1 ఇయర్ అలాగే 1 అవర్ అలాగే నిల్చోవడం అంటే కష్టం కదా. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి ధనలక్ష్మి గారు.
ఓకే రైట్ అయితే అందరు ఇన్నట్టున్నారు మేబీ ఆ చైర్ ప్రాసెస్ అయితే ప్రాసెస్ లో ఉంటది అనుకుంటా బట్ థ్యాంక్ యూ సో మచ్ సజెస్ట్ చేసినందుకు ఏం పర్లేదు గంట సేపే కదా మీ అందరి కోసం అలా మాట్లాడుతూ ఉంటుంటే నాకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అని కూడా తెలియదు అసలు నాకు మీకు తెలియట్లేదు ఏం పర్లేదు మీ అందరి కోసం గంట సేపే కదా ఏం పర్లేదు ఏం టెన్షన్ తీసుకోకండి ధనలక్ష్మి గారు ఫోన్ చేశారా లేదా ఇంతకి అయ్యాకనే సీత మార్కెట్ లో అయినాకనే ఇంట్లో పెట్టిరా పోనీ అందరూ తినేసారా ఏం చేశారు ఈరోజు స్పెషల్స్ ఈరోజు పప్పు చేశాను తర్వాత అప్పడాలు వేసాను తర్వాత బంగాళదుంప కూర చేశాను ఇంకా ఉలవ సున్ను తెలుసా నీకు ఉలవ పిండి తెలుసు తెలుసు అది టమాటా అది వేసి అది పులుసు చేశాను ఉలవ చారు అనుకుంటా కదా చేస్తూ ఉంటారు ఉలవ చారు పౌడర్ తో పౌడర్ తో ఓకే ఓకే చలో అయితే చాలా మంచి వంటకాలు చేశారు కాబట్టి నీట్ గా షో కాల్ కలిసిపోయింది కాబట్టి మంచిగా ఫోన్ చేసేయండి కాల్ పెట్టేసిన వెంటనే ఓకే ఓకే ధనలక్ష్మి గారు పాట పాడేసేయండి మంచిగా ఎవరు నవ్వరు నేను చూసుకుంటా నేను ఉన్నా కదా ఇక్కడ మీరు పాడేసేయండి అలాగేనా పాడేస్తాను అయితే చలో స్టార్ట్ చేసి ఏ పాట గుర్తు ఉంది బాబు ఎన్న జన్మల బంధం మీది నాది ఎన్నటికి మాయన మమత నాది నీది బిండు నేను పాడి ఇక ఈ తండ్రి ముగ్గురు నన్ను చంపేస్తున్నారు ఇక్కడ ఏంటి ఈ బాబాల అంకులు నవ్వుతున్నారు ఎవరు మీరు బయటికి రండి అసలు ఫస్ట్ మీరు ధనలక్ష్మి గారు బయటకు వచ్చి పాడండి ఏం పర్లేదు ఏం కాదు మీరు పాడండి అంకుల్ అవుతున్నారా బట్ చాలా చక్కగా పాడారు పాడతారా క్వశ్చన్కి వెళ్ళిపోదామా మరి మనం ఈసారి పక్క పాడాలి ధనలక్ష్మి గారు గుర్తుంచుకోండి రైట్ అయితే క్వశ్చన్కి వెళ్ళిపోదాం క్వశ్చన్ ప్లీజ్ రైట్ క్వశ్చన్ వచ్చేసింది తంజావూరు నాయక రాజ్య స్థాపకుడు ఎవరు ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్స్ ప్లీజ్ ఆప్షన్ ఏ విశ్వనాథ నాయకుడు ఆప్షన్ బి చెవ్వప్ప ఆప్షన్ సి అచ్యుతప్ప ఆప్షన్ డి రఘునాథ నాయకుడు అండ్ యు టైమ్ స్టార్ట్స్ నౌ మీరు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు నాయక అని చెప్పేసి ఒక్కసారి ఆపోజిట్ ఆలోచించండి ఆప్షన్ సి ఒక్కసారి ఆలోచించండి ధనలక్ష్మి గారు ఆప్షన్ డి ఫ్రీ చేసేద్దామా ఓకే ప్లీజ్ ప్లీజ్ ఆప్షన్ బి అన్నారా కంగ్రాచులేషన్స్ ధనలక్ష్మి గారు ఇలాగే కాల్ చేస్తుండండి ఇలాగే జోష్ పెంచుతూ ఉండండి మా అందరికి కూడా లాస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూసిద్దాం హలో 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 హాయ్ హాయ్ ఎవరు మాట్లాడుతున్నారు నాగజ్యోతి శ్వేత గారు ఈస్ట్ గోదావరి నుంచి ఏం చేస్తుంటారు శ్వేత గారు హౌస్ వైఫ్ అండి ఎప్పుడన్నా కాల్ చేశారా ఇదివరకు ట్రై చేశానండి చదవలేదు ఓకే ఏంటంత డల్గా మాట్లాడుతున్నారు శ్వేత గారు ఇప్పుడే భోజనం అయిపోయింది భోజనం అయిపోతే ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి చూడండి నేను భోజనం చేయకుండా ఇంత స్ట్రాంగ్ ఉన్నా ఆయాసం వస్తుందా ఎక్కువగా తినేసారా ఈ రోజు
ఎక్కువ తినేశారు ఆయాసం వస్తుంది అంటున్నారు బెండకాయ పులుసు అందుకే ఎక్కువ తినేసి ఉంటారు బాగా చేసుకుని ఉంటారు మంచిగా నీట్ తినేశారు ఓకే ఇంకేం మరి మాకోసం పాట పాడతారా పాట ఏం పాడు కానీ క్వశ్చన్ అడుగు బిందు ఏం చెప్తాం చెప్పు అని చెప్పేసి అంటున్నారా సరే ఓకే అయితే క్వశ్చన్ ప్లీజ్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్ తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లైసెన్స్ గ్రంథకర్త ఎవరు తెలంగాణ లైసెన్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లైసెన్స్ ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్స్ ప్లీజ్ ఆప్షన్ ఏ పుచ్చలపల్లి సుందరయ్య ఆప్షన్ బి కాళోజీ నారాయణరావు ఆప్షన్ సి సురవరం ప్రతాపరెడ్డి ఆప్షన్ డి దాసరథి కృష్ణమాచార్యులు అండ్ టైం స్టార్ట్స్ నౌ అనుకుంటున్నారా ఫ్రీ చేద్దామా ఒకసారి ఆలోచిస్తారా లేకపోతే సమ్మర్ సీజన్ సమ్మర్ ఒకసారి నీట్ సమ్మర్ సీజన్ ఆప్షన్ ఏ నా రైట్ ప్లీజ్ ప్లీజ్ ఆప్షన్ ఏ కరెక్ట్ గా చూసిద్దామా రైట్ కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ నాగే కాల్ చేస్తూ ఉండండి రైట్ నేను వెళ్ళిపోయే టైం ఇవాళ వచ్చేసింది కాబట్టి ఇవాళ ఆల్మోస్ట్ అందరూ గెలిచేసుకున్నారు అందరూ హ్యాట్రిక్ కొట్టేశారని చెప్పుకుంటూ ఇలానే కాల్ చేస్తూ ఉండండి ఎవ్రీడే 1 o'clock నుంచి 2 o'clock వరకు మీకోసం మేము అందరం వచ్చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి శానిటైజ్ చేసుకోండి మాస్క్ ధరించండి అలాగే సోషల్ డిస్టెన్స్ మాత్రం పక్క మెయింటైన్ చేయండి ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉండుంటారు బట్ ఈ 3 మాత్రం అస్సలు మర్చిపోకండి రైట్ గోదాబార్ ప్రోడక్ట్స్ కూడా అలాగే యూజ్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఈ టైంలో మనం ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే మన హెల్దీ మనం ఎంత హెల్దీగా ఉంటాం అనేది ఒకసారి మనం ఆలోచిస్తే గనక ఉన్న ప్రోడక్ట్స్లలో ఆర్గానిక్ ప్రోడక్ట్స్లో గోదాబార్ ప్లేసెస్ టాప్ 5 అన్నమాట సో ఒకసారి అయితే గోదాబార్ ప్రోడక్ట్స్ కూడా యూస్ చేసి చూడండి ఎవరైనా యూస్ చేయకపోతే ఇది ఇవాళ సీతమ్మ వాకిట్లో ఇవాళ గెలుచుకున్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ గిఫ్ట్స్ అన్నీ కూడా ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు త్వరగా మీ ఇంటి ముందుకు వచ్చేస్తాయి కీప్ వాచింగ్ భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం